బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ టెట్ 2022కు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా మరి ఏపీ టెట్ 2022కు అప్లై చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ టెట్ 2022కు అప్లై చేయాలంటే మరి నెట్ సెంటర్ కావచ్చు లేదా మనమే ఓన్గా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మరి ఏమేం మనకు ఏపీ టెట్కు అప్లై చేయడానికి అవసరం అవుతాయి అనే వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఏపీ టెట్ 2022కు అప్లై చేయాలంటే మీ దగ్గర ఏమేం ఉండాలి అంటే మొట్టమొదటగా ఏపీ టెట్కు అప్లై చేయాలంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా మనం ఫిల్ చేసి ఎంటర్ చేసే డేటానే ఉంటుంది. ఎక్సెప్ట్ మనం ఏపీ టెట్ 2022లో అప్లోడ్ చేసేది మన ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రమే. ఇది తప్ప మిగతావన్నీ మనం డేటా ఎంటర్ చేసేవి అన్నమాట. కాబట్టి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే మొదటగా ఒక వైట్ పేపర్లో మీ ఫోటో అనేది పైన అతికించి దాని కింద మీరు బ్లాక్ ఇంక్తో మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చారు బ్లాక్ ఇంక్ ఓన్లీ అని. కాబట్టి మీ ఫోటో కింద మీ సిగ్నేచర్ బ్లాక్ ఇంక్లో చేసి మరలా ఈ మొత్తం స్కాన్ చేసి 50 KB లోపల సైజ్లో పెట్టుకొని జేపీజీ ఫార్మాట్లో పెట్టుకొని ఉంటే మరి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈజీగా అప్లై చేయవచ్చు. కాబట్టి మొదటగా మీ ఫోటో సిగ్నేచర్ అనేది జేపీజీ ఫార్మాట్లో 50 KB కన్నా తక్కువగా ఉండే విధంగా దీన్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ను అడగడం జరుగుతుంది. అంటే మార్క్స్ నేమ్ అడగదు, కేవలం ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ను అడగడం జరుగుతుంది. కాబట్టి మరి 10th క్లాస్ జిరాక్స్ ఉంటే బెటర్ మీరు అప్లై చేసేటప్పుడు. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఫీజు పే చేసేటప్పుడే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. కాబట్టి మరి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంటే మీరు నెంబర్ ఈజీగా ఎంటర్ చేయవచ్చు. అలాగే ఫీజు పే చేయాలంటే ఇక ఏదో ఒకటి డెబిట్ కార్డో క్రెడిట్ కార్డో లేదంటే నెట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి వారైతే ఫీజు అనేది కూడా ఈజీగా పే చేయవచ్చు. ఇక ప్రీవియస్ స్టేట్ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి అడగడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ ప్రీవియస్ స్టేట్స్ అనేవి రాసి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్, మరి ఇక్కడ చూడండి హ్యావ్ యూ అపియర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్స్ అని అడుగుతుంది. మీరు ఎస్ అని క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అన్ని అడుగుతుంది. ఇక్కడ మీరు పాస్ అయ్యారా లేదంటే క్వాలిఫై అయ్యారా క్వాలిఫై కాలేదా అని అడగడం లేదు, జస్ట్ మీరు అపియర్ అయ్యారా లేదా అని అడుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఏపీ టెట్ పరీక్షలు వీటిలో ఏవైనా రాసి ఉంటే ఎస్ అని క్లిక్ చేసి వాటి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అన్ని వేయవచ్చు. టోటల్గా 6 టెట్లకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. జూలై 2011, జనవరి 2012, మే 2012, సెప్టెంబర్ 2013, డిసెంబర్ 2017, మే 2018. మరి ఈ 6 టెట్లకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ను మీరు ఇక్కడ వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని మీరు పొందాల్సిన అవసరం ఉంటుంది. మరి హాల్ టికెట్ నెంబర్స్ని కూడా మీరు ప్రీవియస్ డేట్కు సంబంధించినవి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇప్పుడు కూడా మీరు వాటిని నెట్లో నుంచి తీసుకోవచ్చు. అవి ఎలా తీసుకోవచ్చు అనేది మన భాస్కర్స్ ఏరియాలో నెక్స్ట్ మీకు వీడియో రాబోతుంది. దాన్ని చూసి మీరు మీ యొక్క ప్రీవియస్ డేట్ హాల్ టికెట్ నెంబర్స్ను నెట్ ద్వారా పొందవచ్చు. ఇక మీరు ఒకవేళ టెట్కమ్ టీఆర్టీ అనేది రాసి ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్, అలాగే ఏ మంత్లో ఏ ఇయర్లో రాశారు అనే డీటెయిల్స్ కూడా ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు అడుగుతుంది. కాబట్టి టెట్కమ్ టీఆర్టీ అనగా మొన్న రీసెంట్గా 2018లో జరిగినప్పుడు మరి టెట్ సపరేటు టీఆర్టీ సపరేట్ కాకోకుండా టెట్ టీఆర్టీ రెండు కలిపి టెట్కమ్ టీఆర్టీ అంటూ డిఎస్సి పరీక్ష నిర్వహించడం జరిగింది. మరి అది రాసి ఉంటే దాని యొక్క హాల్ టికెట్ నెంబరు ఏ మంత్లో రాశారు ఏ ఇయర్లో రాశారు అనే వివరాలు అడుగుతోంది. కాబట్టి టెట్కమ్ టీఆర్టీ డీటెయిల్స్ ఉంటే ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు ఈజీగా ఫిల్ చేయొచ్చు. ఇక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉన్నారో రెగ్యులర్గా ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్ని వేయండి. దాంతోపాటు ఒక ఈమెయిల్ ఐడి అనేది కూడా రెగ్యులర్గా మీరు యూజ్ చేసే ఈమెయిల్ ఐడి వ్యాలిడ్గా ఉండేటువంటివి మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆన్లైన్లో ఫిల్ చేయడానికి. ఇక ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ఎవరైనా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదివేటటువంటి విద్యార్థులు టెట్కి అప్లై చేస్తుంటే వారు ఫైనల్ ఇయర్కు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ పాస్ అయింటే మీకేం అవసరం లేదు, జస్ట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ బీఈడి కానీ ఫైనల్ ఇయర్
డిఈడి అంటే టీటీసీ కానీ చేస్తుంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను అటువంటి వారు మాత్రమే వేయాలి. పాస్ అయిన వారైతే దీన్ని వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మరి పేపర్ వన్కి అయితే టీటీసీ చేసినటువంటి వారు, పేపర్ టూకి అయితే బీఈడి చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అందరూ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ను అడగడం జరుగుతుంది. ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ను మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, తర్వాత మీకు సంబంధించినటువంటి మీ అడ్రస్, మీ పిన్ కోడ్, తర్వాత ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్ అయితే పిహెచ్కు ఫిజికల్ హ్యాండిక్యాప్కు సంబంధించినటువంటి సమాచారం, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించినటువంటి సమాచారం, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏపీ టెట్కు మీరు అప్లై చేయాలంటే మీ దగ్గర ఉండాల్సింది ఫోటో సిగ్నేచర్ అనేది ఫిజికల్గా ఉంటే. ఇక మిగిలినవన్నీ కూడా మీరు ఆటోమేటిక్గా డేటా ఎంటర్ చేసేదే. మరి ఆధార్ కార్డు కావచ్చు, టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ కావచ్చు, టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, లేదా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఆటోమేటిక్గా డేటా ఎంటర్ చేసేదే. జస్ట్ మీరు అప్లోడ్ చేయాల్సింది ఏది అంటే ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రమే. ఇది ఒక్కటి ఉంటే మీరు ఏపీ టెట్ 2022కు మరి ఏ ఇబ్బందులు లేకోకుండా ఈజీగా అప్లై చేయొచ్చు. కాబట్టి ఏపీ టెట్కు ఎవరైతే ఇప్పుడు రేపటి నుంచి అప్లై చేస్తూ ఉంటారో అటువంటి వారు ఇవన్నీ కూడా ముందుగానే మీ దగ్గర ఉండే విధంగా జాగ్రత్త పడితే మరి ఏపీ టెట్కు ఈజీగా ఏ ఇబ్బందులు లేకుండా అప్లై చేయవచ్చు. మరి ఇది ఏపీ టెట్ 2022కు అప్లై చేయాలంటే కావాల్సినవి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం, ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా డిఎస్సీ మరియు టెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.